హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మన పెద్దల కాలం నాటి కంది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో కూరగాయలు లేకపోయినా, లేదంటే చేసుకోవడానికి టైం లేకపోయినా, జస్ట్ 5 మినిట్స్లో అయిపోయే కంది పచ్చడి అండి. రుచిగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది, కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా కంది పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి అరకప్పు దాకా కందిపప్పును వేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, కొద్దిగా చింతపండు అండి, చిన్న 1/2 నిమ్మచెక్కంత చింతపండు అయితే సరిపోతుంది. అలాగే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు తొక్కవలుచుకుని ఇందులో యాడ్ చేసేసుకుని వీటన్నిటినీ కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఏవి కూడా మాడిపోకుండా చూసుకోండి. సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే తగినన్ని నీళ్లు పోసుకుని మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పచ్చడిని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ పల్చగా చేసుకోకూడదు అనమాట. సో ఇలా ఒక ముద్దలాగా రావాలన్నమాట. కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదండి, సో ఆ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకొని పెట్టుకోవాలి. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకుని ఆ తాలింపుని ఇందులోకి వేసేసి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే కంది పచ్చడి రెడీ అయిపోయింది. చక్కగా వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలు, ఇంకా వేరే తినాలని కూడా అనిపించదు అనమాట. అంత బాగుంటుందండి. మీరు కూడా ఈ కంది పచ్చడిని ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో, ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.